కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ రోజు వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పలువురు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిడ్మానేర్ నిర్వాసితులంతా ఏకమై తన గెలుపుకు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కోరారు. పార్టీలో చేరిన వారిలో ఊరడి శ్రీ రాజశేఖర్, కూస శ్రీనివాస్, పార్వతి ప్రసాద్, కడుదల మహేందర్ రెడ్డి, కూస ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ఆధ్వర్యం మరి పిల్లి కనుక మా రుద్రవరం వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మాకు కాంగ్రెస్ మీద ఉన్న అభిమానం, సీఎన్న గారి మీద ఉన్న అభిమానం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. ఈరోజు రుద్రవరం గ్రామం నుండి మా గ్రామస్తులైనటువంటి కూస శ్రీనివాస్ గారు, ఊరడి రాజశేఖర్ గారు, కడుదల దిలీప్ గారు, అలాగే కడుదల మహేందర్ గారు, పార్వతి ప్రసాద్ గారు, కొండయ్య, బాలకృష్ణ, కూస ఎల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆదిశినన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛందంగా వారు కాంగ్రెస్ పార్టీకి రావడం స్వాగతిస్తూ జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో అందరం కష్టపడి పనిచేసి ఆదిశినన్నను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా మనందరం సహకారం అందించాలని చెప్పి మీకు రుద్రవరం నుండి అలాగే వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్కమ్ తెలియజేస్తూ ఈరోజు నుంచి భుజ స్కందాలపై పార్టీ కార్యక్రమాలు ఏమున్నా చేసి ఆదిశినన్నను గొప్ప మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రుద్రవరంలో అందరికీ ఒకటే విన్నపం, వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరపున విన్నపం చేస్తూ ఉన్నాం. దయచేసి ఈసారి రుద్రవరం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరినటువంటి యువకులకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులు రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గారు, దిలీప్ గారు, మహిపాల్ రెడ్డి గారు, కొండయ్య గారు, బాలకిషన్ గారు, ఎల్లారెడ్డి గారు, ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి రాబో రోజుల్లో పేద ప్రజల బతుకులు మార్చేటువంటి, పేద ప్రజల కోసం పాటుపడేటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి లక్ష్యంతో ఉన్నటువంటి పార్టీలో చేరడం ఆనందదాయకం, శుభదాయకం అన్న సందర్భం తెలుసు. ఈ రోజు నుంచి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరాలనేటువంటి మాట చెప్తూ నేటి నుండి ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా ప్రజా సమస్యలపైన గెలమెత్తాలని చెప్పని వారికి నా వైపు నుంచి సూచన చేస్తూ ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరో 100 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో మార్పును కోరండి. సమయం ఆసన్నమైంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మార్పు కోరుతున్నటువంటి సందర్భంలో ప్రజలు, వేములవాడ కూడా మార్పు కావాలి. సరైన సమయం ఆసన్నమైంది. కాబట్టి మీ అందరూ కూడా గత 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పరిపాలన, బీజేపీ పరిపాలన తీరుతీరును చూసి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నట్టుగా వేములవాడ తయారైన పరిస్థితిని గమనించి వేములవాడ వెనుకబడిపోయింది. ఈరోజు ఎక్కడ పుట్టిన బిడ్డ అంటే అంగట్లో పుట్టిన బిడ్డ అన్నట్టుగా వేములవాడ నియోజకవర్గ పరిస్థితి తయారైనటువంటి సందర్భంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులలో వేములవాడలో నాయకత్వ మార్పు కావాల్సిన అవసరం ఉంది. వేములవాడ అభివృద్ధిని కాంక్షించి వేములవాడ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారిని ఎంపిక చేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, యువతకు విజ్ఞప్తి చేస్తూ, మహిళా తల్లికి విజ్ఞప్తి చేస్తూ, రైతు వర్గానికి విజ్ఞప్తి చేస్తూ, అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి బంగారు తెలంగాణ పేరిట అధికారులకు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం 60,000 కోట్ల అప్పులో ఉన్నటువంటి ఆర్నాడు మనం 9.5 ఏళ్ల కింద, నేడు 5 లక్షల కోట్లకు తీసుకుపోయినటువంటి ప్రభుత్వం కావాలా.
ఒక్కొక్కరి పైన లక్ష నలభై వేలు అప్పు ఉంది, పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్ష నలభై వేలు అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావన్నా, అసలు తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయింది. తెలంగాణ నా పేగు బంధం అన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ పార్టీని భారతీయ రాష్ట్ర సమితికి మార్చుకున్ననాడే తెలంగాణ ప్రజలలో ఓటు హక్కు అడిగే నైతికతను కోల్పోయినటువంటి సందర్భాన్ని ప్రజలు గమనించమని కోరుతున్నాం. ఇక్కడ మన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ప్రజలను గాలికి వదిలేసి గాలి మోటార్లో పంజాబ్ పోవడం, మధ్యప్రదేశ్ పోవడం, మహారాష్ట్ర పోవడం, ఉత్తరప్రదేశ్ పోవడం, మన డబ్బును అక్కడ పంపిణీ చేసి వచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈరోజు మార్పు కోరాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారులకు తీసుకురావాలని చెప్పండి. లక్ష్యంతో మీ అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి మద్దతును, మీ అమూల్యమైన రోడ్డును చేతి గుర్తుపైన వేసి కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రావడానికి దోహదపడాలని చెప్పి పేరు పేరున ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తుక్కు కూడా సభలో ఆరు గ్యారంటీలు కూడా మహాలక్ష్మి పేరిట మహిళా తల్లులకు నెలకు 2500 చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అందజేసేటువంటి కార్యక్రమం, మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కూడా ఉచితమైనటువంటి కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఈరోజు రైతులకు రైతు భరోసా పేరిట ఎకరాకు ఏటా 15,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఏటా ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇంద్రం ఇల్లు ఎవరైనా నిర్మించుకుందని ముందుకు వస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు కూడా పెంపొందించినటువంటి కార్యక్రమం, యువకులకు యువ వికాసం పేరిట డిగ్రీ తర్వాత ఉన్నత చదువుకోవడానికి ముందుకు పోదాం అనుకున్నటువంటి వారికి తల్లిదండ్రులపై ఆధారపడకుండా వాళ్ళ ఫీజులకు సంబంధించి కోచింగ్ సంబంధించినటువంటి డబ్బును 5 లక్షల వరకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ విధంగా ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ గారు ప్రకటించారు. రైతు డిక్లరేషన్ ప్రకటించి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి సమక్షంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించడం అంటే పేద ప్రజల బాగోగులను చూసేటువంటి పార్టీ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అయినటువంటి అంశాన్ని దయచేసి గుర్తించి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయం దశలోకి తీసుకుపోవడం కోసం మీ అందరు కూడా మద్దతు నియ్యాలని, వేములవాడ ప్రాంత ప్రజలు మరీ ఎక్కువగా ఆలోచన చేయమని కోరుతున్నాం. ఎవరు అవుతున్నారు, ఎవరు వస్తున్నారని చెప్పిన మాట, అసలు ఈ ప్రాంత నాయకుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా, పట్టణాల నుంచి దిగుమతి అయితే నాయకులు పోటీ చేస్తున్నారు కూడా ఆలోచన చేయాలండి. ప్రధానంగా మన ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి ధ్యేయంగా పనిచేస్తామని ప్రతి ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ పార్టీ చెప్పడమే కానీ అమలు చేసిందా దేశ ఆలోచన ఏమని ముంపు గ్రామాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. 8 ఏళ్ల కింద డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని 5 లక్షల 4 వేలు ఏవి అడుగుతున్నాం. ముంపు గ్రామాల్లో ఉపాధి పరిశ్రమలు తీసుకొస్తున్నాం, కుటీర పరిశ్రమలు తీసుకొస్తున్నాం, వచ్చినవే ఆలోచన చేయమంటున్నాం. కాబట్టి ముంపు గ్రామాలందరూ కూడా ఏకం కావాలి. గ్రామానికి ఒక సమస్య ఉంది, ప్రధాన సమస్యలు ఇవి ఉన్నాయి, యువతకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ముంపు గ్రామాలు ఏకం కావాలి. గ్రామాలు ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మేము ఇచ్చిన ఇదివరకు హామీ, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించి ఈ మరో 100 రోజులు ఇవ్వకపోతే విస్మరించినట్టయితే కాంగ్రెస్ పార్టీ రాగానే ఆ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి డబ్బును ఈరోజు ఉపాధి పరిశ్రమ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మా భుజ స్కందాలపై వేసుకొని ముంపు గ్రామాలను అభివృద్ధి పత్రిక తీసుకునే బాధ్యత గురించి తీసుకుంటామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలుస్తూ మరొకసారి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్రులకు నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ నియోజకవర్గంలో యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ రమ్మని ఆహ్వానం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రండి కాంగ్రెస్ పార్టీని బలుపు కాంగ్రెస్ పార్టీ చేరండి, కాంగ్రెస్ పార్టీని బలుపు చేయండి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం